అంటే రియల్ లైఫ్లో కూడా ఉండే ఉంటాయి, కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత మాత్రం తెల్లవారితే పెళ్ళనుగా ముందు రోజు రాత్రి ఒపీనియన్స్ ఎలా మారిపోతాయి, ఎలా లైఫ్ టర్న్ అయిపోతుంది అనేది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది అనేది అనుకుంటున్నాం. నిజంగా అది మాత్రం గెస్ చేస్తున్నాం. దట్స్ రియలీ నైస్ అండి. అంటే నాకు ఒక నిజం చెప్తున్నాను కదా, కీరవాణి గారి ఫ్యామిలీలో ఎక్కడన్నా ఒక అవకాశం దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తున్న టైంలో లక్కీగా తగిలిన తీగ మీరు నాకు. యాక్చువల్లీ ఫస్ట్ అయితే మీ ఎడ్యుకేషన్ గురించి. సో నాకు ఎడ్యుకేషన్ ఎప్పుడు లైక్ చిన్నప్పటి నుంచి స్కూల్ టైం నుంచి ఐ వాజ్ నెవర్ ఒక మంచి స్టూడెంట్ని కదా. బీకామ్ అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేశాను, 2 ఇయర్స్ తర్వాత డిస్కంటిన్యూ చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ స్టార్ట్ చేశాను. సో స్టడీస్ వైజ్ అకాడమిక్స్ వైజ్ ఎప్పుడు అంత నాట్ గ్రేట్. ఓకే, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి ఇటువైపు రావడం జరిగిందా లేకపోతే చూసి రావడం? సో అంటే పెరిగిన వాతావరణం అండి అలా ఎఫెక్ట్ అయింది. అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ అనే కదా, ఏ ఫీల్డ్ అయినా వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చేస్తారో దాని గురించి మనకి ఎక్కువ నాలెడ్జ్, వాళ్ళ పిల్లలకి ఎక్కువ నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటిది నాకు అమ్మ కానీ నాన్న కానీ బాబాయ్ కానీ ఇంక మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా ఇదే ఫీల్డ్లో ఉండేసరికి నేను పెరిగిన వాతావరణం ప్లస్ ఎప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు స్టూడెంట్గా నేను చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. వీలైతే కాలేజ్ అది మానేసి షూటింగ్లకు వెళ్ళడం ఇవే. సో నాకు తెలిసింది నేను పెరిగిన వాతావరణం ఇది. సో ఆబ్వియస్లీ అంటే నాకు దీని వైపు ఆటోమేటిక్గా వచ్చిందన్నమాట అంతే. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.